హాయ్, నేను డాక్టర్ రాఘసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెడ్ డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. ఈ వీడియోలో మనం IUI ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది మా దగ్గరికి IUI ప్రాసెస్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయింది దాని రీజన్స్ కనుక్కోవడానికి వస్తూ ఉంటారు. నార్మల్గా ఈ IUI ప్రాసెస్లో మనం వీర్య కణాలని ప్రాసెస్ చేసి కదిలే కణాలని వారికి సపరేట్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాము. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు కలిసినప్పుడు ఈ వీర్య కణాలు అనేవి గర్భసంచి కింద భాగమైన వెజైనాలో డిపాజిట్ అవుతాయి. కానీ ఈ IUI ప్రొసీజర్లో మనం ఈ వీర్య కణాలని గర్భసంచి లోపలి భాగంలోకి ఎక్కిస్తాము. ఎగ్ విడుదలయ్యే టైంలో మనం వీర్య కణాలని ప్రాసెస్ చేసి గర్భసంచిలో పెడుతున్నాము. సో ఇట్ ఈస్ వన్ స్టెప్ ఎహెడ్ ఆఫ్ ట్రయింగ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కానీ ఆ తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యాక అది ట్యూబ్లోకి వచ్చి తర్వాత స్పర్మ్ వచ్చి ఎగ్ని కలిసి ఆ రెండు కలిపి పిండం ఏర్పడడం, అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ నార్మల్గా అయి ఒక గుడ్ క్వాలిటీ పిండం ఏర్పడ్డ తర్వాత ఆ పిండం వచ్చి గర్భంలో అతుక్కోవాలి. ఈ పిండం గర్భంలో అతుక్కునే ప్రొసీజర్ని ఇంప్లాంటేషన్ అంటాము. సో ఈ ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనే ప్రొసీజర్స్ న్యాచురల్గా జరిగితే ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో IUI ప్రాసెస్ ఈజ్ వన్ స్టెప్ ఎహెడ్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు స్పర్మ్స్ అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి, కానీ మనం ఈ IUI ప్రొసీజర్లో అవి గర్భంలోకి ఎక్కిస్తున్నాము. మేజర్గా IUI ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ డిస్కస్ చేస్తే అవి ఎగ్ క్వాలిటీ ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ ఉండొచ్చు. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసే ప్రొసీజర్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ గర్భసంచి లోపల ఈ ఎంబ్రియో అతుక్కునే దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఇంప్లాంటేషన్లో ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ IUI ప్రొసీజర్ ద్వారా మనము మెరుగుపరచలేము. బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళలో స్పర్మ్స్ ఒకవేళ యూట్రస్లోకి ఎంటర్ అవ్వకుండా ఎగ్ని రీచ్ అవ్వలేని సిచ్యువేషన్స్లో మనం IUI ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ అనేది గర్భసంచిలో ఎక్కించడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఆ సైకిల్లో 15-20% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఒక 2-3 సైకిల్స్ ఆఫ్ IUI ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ రాలేని సిచ్యువేషన్స్లో IVF పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.